బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని వాదించుకుంటారు. వాదన ఎంతకీ తేలకపోయేసరికి పరమశివుడు వాళ్ల కళ్ళు తెరిపించాలనుకుంటాడు. అప్పుడు వారి మధ్య శివుడు శివలింగ రూపంలో పుట్టి బ్రహ్మను నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోమని చెప్తాడు. విష్ణువును నా పాదాలెక్కడున్నాయో కనుక్కోమని ఆదేశిస్తాడు. హంస రూపంలో బ్రహ్మ పైకి, ఆదివరాహ రూపంలో విష్ణువు క్రిందకి వెళ్లారు. బ్రహ్మకు లింగం శిరస్సు, విష్ణువునకు లింగ పాదాలు కనిపించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరు తిరిగి తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగ పాదాలు కనిపించలేదన్నాడు. బ్రహ్మ తాను ఎలాగైనా గెలవాలి అన్న ఆశతో లింగం శిరస్సు చూశానని మొగలి పువ్వును, కామధేనువును వెంటబెట్టుకుని వచ్చాడు. మొగలి పువ్వు చేత చూసినట్లు సాక్ష్యం చెప్పించాడు. ప్రలోభానికి లోనై మొగలి పువ్వు అబద్ధం చెబుతుంది. కామధేనువుని అడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలి పువ్వు అబద్ధం చెప్పింది కనుక అది పూజకి అర్హం కాదని శాపం పెట్టాడు. కామధేనువు వెనక భాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనక భాగం పూజకు పనికొస్తుందని వరమిస్తాడు. అందువల్ల మొగలి పువ్వు పూజకు పనికిరాకుండా పోయింది. ఆవు వెనక భాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పువ్వులు కూడా పూజకు అర్హత లేనివే. మల్లె కేవలం అలంకారానికి మాత్రమే.